హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. ఏపీలో కూటమి ప్రభుత్వం 2 పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. అవి కూడా జూలై నెలలో వీటి అమలు ఉండబోతుందన్నట్టుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా చాలామంది ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసమే ఎదురు చూస్తున్నారు. చాలామంది అయితే ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రతి నెల మహిళలకు 1500 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన ముఖ్యంగా ఎవరెవరు అర్హులు, వీటికి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ తీసుకుంటారు అనేది అడుగుతున్నారు. చూద్దాం ఫుల్ డీటెయిల్స్ కోసం. అప్లికేషన్ ఏమైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లకు మీకు లింకులు ఇవ్వడం జరిగింది. అంటే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు అప్లై చేస్తాం, మీకు అప్డేట్ చేస్తాం. సో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే మేము అందిస్తుంటాం. అయితే ఏపీలో చూస్తే కనుక కొత్త ప్రభుత్వం అమలుకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పైన ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఇప్పటికే 4000 రూపాయలకు పెన్షన్ పెంపు అమలు చేస్తుంది. దీని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జూలై 1 నుంచి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పెంచినటువంటి పెన్షన్లు, పెండింగ్లో ఉన్న పెన్షన్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అవి అమలు దిశగా వెళ్తాయి కూడా. ఇకపోతే ముఖ్యంగా ఏపీలో ఆడబిడ్డ నిధి మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఎలా ఇవ్వబోతున్నారనే విషయానికి వస్తే, దానికోసం చర్చలు జరుగుతున్నాయి. సుమారుగా దీనికోసం అయితే 1000 కోట్లే ఖర్చు అవుతాయని అధికారులు నివేదికకు వెల్లడించారట. అయితే దీని అమలుకు కాస్త సమయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నా చాలామంది కూడా దీన్నే వేగంగా అమలు చేయాలి అని భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా మహిళలకు మరో పథకమైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం దీన్ని ప్రారంభించబోతున్నారు. ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ అయినాయి. అయితే చాలామంది ప్రజలతో పాటుగా మహిళలు కోరుకున్న విషయం ఏంటంటే, ముందుగా ఈ పథకాన్ని వాయిదా వేసి ఆ తర్వాత మహిళలకు వెంటనే నిధులు సమకూర్చండి అంటూ చాలామంది అడుగుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామందికి ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే మహిళలకు ప్రతి నెల 1500 చాలా అవసరమని వీరు భావిస్తున్నారట. సో ప్రభుత్వం చూద్దాం దీనిపై నిర్ణయం ముందుగా తీసుకుంటుందా ఏంటనేది. మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తూ ఉంటాము. ఛానల్ మీరు డైలీ ఫాలో అయితే చాలు.